రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని కలవడం ఆయన ప్రయోజనాల స్వప్రయోజనాల కోసమా లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసమా అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో అందర్నే వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఎక్కువ రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి పోలవరం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాలేదు, అలాగే రాజధానికి నిధులు అందలేదు. ఇటువంటి ప్రధాన సమస్యల మీద ఆయా కేంద్ర మంత్రులని కలిసినప్పుడు వారికి ఈయన ఏ విధమైన నివేదిక ఇచ్చాడు, వారి దాని మీద ఏ హామీ ఇచ్చారు, స్పష్టత ఏంటన్నది ఏ రోజున కూడా పత్రికాముఖంగా కానీ ప్రజలకు కానీ ఆయన చెప్పింది లేదు. కేవలం తన మీద ఉన్న కేసుల్ని, తన యొక్క అనుచరుల మీద ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసమే ఆయన ఎక్కువగా ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుస్తున్నారు తప్ప సంబంధిత మంత్రుల్ని కలిసింది తక్కువ. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు రైల్వే లైన్ కావచ్చు, లేదా నౌకాశ్రయాలు కావచ్చు, లేదా గంగవరం పోర్టు లాంటి సంస్థలు, ఆయా మంత్రిత్వ శాఖల్ని ఎప్పుడు ఈయన సంప్రదించిన పాపాన పోలేదు. కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయని నేను చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి కేంద్రం నుంచి ఈయన ఏ విధమైన హామీ పొందారు అన్నది కూడా ఎప్పుడు ఎక్కడా తేలలేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రజలకి వివరించింది లేదు. కేవలం తన యొక్క రాజకీయ ప్రయోజనాలు, అందుకోసమైన తరచు ఢిల్లీ వెళ్ళడం, వాళ్ళకి ఆంతరిక సమావేశం అని చెప్పడం అంతే తప్ప ఎప్పుడు బయట పెట్టింది లేదు. కావున జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలకి మొదట ప్రాధాన్యత ఇచ్చి వాటితో పాటు పునర్విభజన చట్టంలో ఒక హామీలను కూడా నెరవేర్చుకునేలాగా ఆయన ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతిపక్షాలుగా ఈ మేరకు ఇప్పటికే దీని మీద పలు ఆందోళన చేసినా ఆయనకి చేయమకుట్టినట్టు ఉండట్లేదు. కేవలం తన మీద ఉన్న కేసులు మాఫీ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు. ప్రతిపక్షాలు కానీ కొంతమంది పెద్దలు కానీ అపోహలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించడానికి వెళ్ళారు. పోలవరం కానీ మొన్న జరిగినటువంటి వరద మీద సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన పరిహారం కోసం కానీ ఇవన్నీ మాట్లాడడానికి వెళ్ళారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రజల సంక్షేమం కోసం వెళ్తారు తప్ప వేరే ఇటువంటి ఉండవు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గమనించారు. మరి ఢిల్లీ పెద్దలు కానీ మా పార్టీ పెద్దలు కానీ సీఎం గారి పర్యటనపై ఎటువంటి మాటలు మాట్లాడతలేదని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. వారందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కొరకు పాటుపడటం కోసం పనిలో ఉన్నారు. సీఎం గారు రాగానే వివరణ ఇస్తారు అందరూ కూడా. దీనికి ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటారు.